వచ్చిన వార్తలు అంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ రాజకీయాల కోసం మా కులాలు ముందు తీసుకొచ్చి కులాలు మార్పిడి చేసుకోమని, మీరు ఎంతవరకు మాట్లాడడం ఇది సమంజసమని మేము ఖండిస్తున్నాం. వేమ యాదవ్ అనే వ్యక్తిని వేమన్నాను పెట్టుకోవడానికి కులాల వారిగా వాడుకోవాలి, కులాలు తీసేయాలని మీకు ఎవరైనా చెప్పారా? లేదంటే ఇప్పుడు మీ పార్టీలో మీరు మాట్లాడే నాయకులు మీ పార్టీల గురించి అయితే మాట్లాడే కానీ, ఇప్పుడు మీ పార్టీలోనే కొందరు రెడ్డి వర్గం ఉన్నారు, వాళ్ళ రెడ్డి తీసేసి మామూలు పేరు పెట్టుకోమంటారా? మీరు ఇలా కులాల పేరుతో స్పందించాల్సిన అవసరం ఏముంది? అంతేకాకుండా వేమయాదవ్ను వేమన్నా పెట్టుకోమని మీరు ఎందుకు అనాల్సిన అవసరం వచ్చింది? చూడండి వీడియోలో కావాలంటే మీరు రాజకీయంగా ఏమన్నా ఉంటే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, మీ వ్యక్తిగత ఏమన్నా రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు తప్ప మీరు యాదవ్ అనే వ్యక్తిని విమర్శించడం మంచి పద్ధతి కాదు. యాదవ్ పేరు తీసేసి వేమన్నాను పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు. దీనికి కానీ మీరు వెంటనే క్షమాపణ చెప్పకపోతే యాదవ్ సంఘం నుంచి మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేకాకుండా నాలుగు కోస్తాం మీసాలు మేలేస్తాం ఇలాంటి యాదవ్ను కించపరిచి మాట్లాడడం మంచిది పద్ధతి కాదు. మొత్తం బీసీ నాయకులు అందరికీ మేము చెప్తున్నాం ఇలాంటి పద్ధతి మీకు మంచిది కాదు, మాకు అందరూ సమానమే, కానీ కులాల పేరు వాడుకోవడం మీకు సరైన పద్ధతి కాదు. వాళ్ళు చిల్లరన్నప్పటికీ మీరు ఇలా మాట్లాడితే అందకాడి చిల్లర మీరని మేమనుకోవాల్సింది వస్తుంది. యాదవ్ అనే వ్యక్తి ఈరోజు అతను పెట్టుకున్న పేరు కాదు, అది వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది, లేకపోతే ఎవరైనా చెప్తే యాదవ్ అనే పేరు పెట్టుకోవడం లేదు. సర్టిఫికెట్లు చూడు, అతని కులం చూడు, నువ్వు యాదవ్ అని మార్చడానికి నీకేమవుతుంది? నువ్వు చెప్పడానికి నువ్వు నీసాలు మెలేసి నాలుగు వస్తామంటే యాదవ్ అంటే భయభ్రాంతం చేయాలని మీరు, అంటే మీరు రౌడీలు ఉండాలి తప్పుడు మాట్లాడినట్టుంది. మీరు పెద్ద తరాలు ఏమైనా మీ స్వేచ్ఛగా మీరు మాట్లాడినారా? మిమ్మల్ని ఎక్కడైనా ఏ పార్టీనైనా మేము యాదవ్ సంఘం అనే వ్యక్తులు ఎవరు కించపరచం. దయచేసి మా యాదవులను కులాల పేరు దూషించితే సహించలేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. భారతదేశవ్యాప్తంగా క్యాబ్కు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఈరోజు దీనిపైన బీజేపీ పార్టీ విమర్శిస్తే బాగుంటుంది. ఒక కులాన్ని మధ్యలోకి తెస్తే అనవసరంగా ఏమన్నా యాదవ్ ఏమో యాదవ్ అని పెట్టుకుంటూ దేశవ్యాప్తంగా చాలా మంది యాదవులు ఉన్నారు, అందరూ పేరు తీసేసుకుంటారని నువ్వు ఒడ్డరి కులం వస్తుంది, నీ ఒడ్డరి కులం తీసేమని మేము అడగడం లేదు కదా. కాబట్టి ఇటువంటి అనవసరమైన వాగ్దాలు చేసి మీసాలు మేలేస్తాము, నేలకలకు వస్తాము అని అంటే ఇక నేలకలు పోగించుకోవడానికి మీసాలు పెట్టడానికి మాకు ఉన్నాయి, మేము కూడా చేస్తామని చెప్పేసి మీకు హెచ్చరిక చేస్తున్నాము మా యాదవ్ సంఘం వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీరాములు చెప్పినట్టు. కాబట్టి మీరు మేము నడుపులో చెప్పుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏ బీసీ నాయకుడైనా ఏ పార్టీ అయినా మేము గౌరవిస్తాము. ఏ బీసీ నాయకుడైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ బీసీ మనవాడు, దాన్ని ఉపయోగించకుండా ఒక అధికార పార్టీని బలపరుచుకొని ఒక వ్యక్తికి ఒకరికి సపోర్ట్ ఇవ్వడము, బీసీలు బీసీలు విమర్శించుకోవడము తగదని నా మాగ్యం. మీ ఏ బీసీ అయినా ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, ఏమయ్యే సిపిఐలు ఉండొచ్చు, నువ్వు బీజేపీలు ఉండొచ్చు, నేను కాంగ్రెస్లు ఉండొచ్చు, ఒక బీసీ నాయకును బీసీ గౌరవించాలి కానీ మిసాలు తీయడము నేలకలు పోయడం అనేది ఒక యాదవ్ను పద్ధతిగా యాదవ్ తీసేయమనడం పద్ధతిగా బాగు. ఇప్పటికేం మించిపోలేదు, మీరు ఎక్కడైనా ఉండండి, ఒక బీసీ నాయకుడు ముందుకు వస్తాడు, ఒక లీడర్ అవుతున్నాడు అంటే మేము సంతోషపడతాం. కానీ మీరు ఛాలెంజ్ చేసి యాదవ్లు తీసేయి యామయ్యను పెట్టుకోవడం అనేది పద్ధతి కాదు, ఇప్పటికేం మించిపోలే. ఇంక నుండి జరగబోయే రోజుల్లో అయినా బీసీ బీసీగా ఉండండి, అంతేగాని ఎవరి మాటలు ప్రోత్సహించి నువ్వు మాట్లాడే మాట వేరే లీడర్ మాట్లాడలేదు కదా, ఒక బీసీని ముందుకు ఎందుకు తోసినారు? ఒక బీసీగా ఒక బీసీని విమర్శించడం నీకు తగునా? అది పద్ధతి కాదు. ఈయనటైనా రీజనల్గా బీసీ బీసీగా ఉపయోగించుకొని ఓ యాదవ్ని విమర్శించడం పద్ధతి కాదు, మానుకుంటే బాగుంటుంది.